చెబుతారని హెచ్చరించారు బాలకృష్ణ. జగన్ పాలనలో అన్ని వర్గాల వారు రోడ్డు మీదకు వచ్చారని విమర్శించారు. హిందూపురంలో అంగన్వాడీల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని మండిపడ్డారు బాలకృష్ణ. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు పెద్దిరెడ్డి పర్యటనలతో హిందూపురం రాజకీయాలు హీటెక్కాయి. ఈసారి ఎలాగైనా బాలకృష్ణకు చెక్ పెట్టాలని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. మళ్ళీ ఈసారి తనదే గెలుపు అని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు, బాలకృష్ణ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతానికి వచ్చాం. రావడం ఖాయం పైశాచిక ఈ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి, మన కాదు అతని గద్దె ముఖ్యమంత్రి తప్పితే ప్రజలకు ముఖ్యమంత్రి కాదు. అసలు ఏదో ఒకసారి ఓటేస్తే ఇవాళ ఏదో పరిమితం అయిపోయినటువంటి జరుగుతున్నప్పుడు తను ఏదో ఓకే ఎవరుంటే ఇబ్బందులు చెప్పాలి, త్వరలో తుది పుట్టించాలి ప్రభుత్వాన్ని. అంత మొనర్చాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ రేపు ఎన్నికలు ఏంటో చూపిస్తాము. అన్ని పట్టి వాళ్ళు ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. నిశ్శబ్దం కూడా ఒక సునామీ వచ్చే ముందు ఎలా ఉంటుంది, నిశ్శబ్దంగా అలా ఉన్నారు. ఎందుకంటే ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వ విధానాలకు ఏదైనా వేలైతే చూపించినా, లేకపోతే అడిగినా, ప్రశ్నించినా, నిరసన తెలియజేసినా, వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేయడం, ఇది పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి. ఎన్నిక జరుగుతున్నాను.